పిడుగులు. ఇవి ఆకాశంలో మెరిసేటప్పుడు ఎంత అద్భుతంగా కనిపిస్తాయో, పడేటప్పుడు అంత భయంకరంగా ఉంటాయి. ఒక్క భారతదేశంలోనే ఏటా సుమారు 1000 మందికి పైగా పిడుగుల బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు కనీసం 100 పిడుగులు నేలపై పడుతూ ఉంటాయి. అయితే పిడుగులు ఎందుకు పడతాయి, ఎలాంటి ప్రదేశాల్లో పడతాయి, వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పిడుగు లేదా లైట్నింగ్ అనేది మేఘాల నుండి భూ ఉపరితలాన్ని తాకే అతి శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం. మేఘాల నుండి విద్యుత్ ఎలా పుడుతుందని మీరు సందేహపడొచ్చు. సాధారణంగా వాతావరణం చల్లబడినప్పుడు మేఘాలలో ఉన్న నీరు ద్రవ ఇంకా ఘన పదార్థాలుగా మారుతుంది. వీటికి బలమైన గాలులు తోడైనప్పుడు నీరు ఇంకా మంచు బిందువుల మధ్య రాపిడి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన రాపిడి వల్ల మేఘాలలో కొన్ని 1000 కోట్ల పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఛార్జులు సృష్టించబడతాయి. ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఛార్జులు ఒకదానిని మరొకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుత్ శక్తి ఇంకా వేడి పుడుతుంది. దీన్నే పిడుగు లేదా లైట్నింగ్ అని పిలుస్తారు. ఒక్కో పిడుగు సుమారు 30 కోట్ల వోల్ట్ల వరకు విద్యుత్ శక్తిని కలిగి ఉంటుంది. ఇవి చుట్టూ ఉన్న గాలిని రెప్పపాటులో వేడెక్కించి భయంకరమైన శబ్దాన్ని సృష్టిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియే మనకు వర్షం పడేటప్పుడు ఉరుములు ఇంకా మెరుపుల్లా కనిపిస్తూ ఉంటుంది. అయితే పిడుగులనేవి నేలను ఎప్పుడు తాకుతాయి, ఇవి ఎలాంటి ప్రదేశాల్లో పడతాయి అన్నవి ఇప్పుడు చూద్దాం. పిడుగులకి కారణంగా చెప్పుకుంటున్న పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఛార్జులు వర్షం కురిసే సమయంలో కేవలం మేఘాల్లోనే కాదు, నేలపై ఉండే ఎత్తైన ప్రదేశాలు, చెట్లు, లోహాల వంటి వాటిపై కూడా సృష్టించబడతాయి. ఛార్జులను కలిగి ఉన్న ఇలాంటి ప్రదేశాలు, వస్తువులు మేఘాలలో ఉండే వ్యతిరేక ఛార్జులను ఆకర్షించి పిడుగులు పడ్డానికి అనువైన చోట్లుగా మారతాయి. ఉదాహరణకు ఎత్తైన చెట్లు, అపార్ట్మెంట్లు, విశాలంగా ఉండే మైదానాలు, భవనాల డాబాలు, కరెంటు స్తంభాల వంటి లోహపు వస్తువులు మొదలైనవి పిడుగులను ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గాల్లో ఎగురుతున్న విమానాలు సైతం పిడుగుపాట్లకు గురవుతాయి. గత శతాబ్దంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో పిడుగుపాట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అడవి ప్రాంతాలు తగ్గిపోవడం, కార్చిచ్చులు, వాతావరణ కాలుష్యం ఇంకా గ్లోబల్ వార్మింగ్ మూలానే పిడుగులు పడటం ఎక్కువైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 2000 మంది పిడుగుపాట్ల వల్ల మరణిస్తున్నారు. కొన్ని 100 మందికి పిడుగుపాటుకు గురైన తర్వాత జ్ఞాపక శక్తిని కోల్పోవడం, పెరాలసిస్ వంటి శారీరక సమస్యలు రావడం వంటివి జరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు బలమైన గాలులతో వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం ఎంతో మేలైన పని. ఒకవేళ బయట ఉన్నట్లయితే కార్, వ్యాన్, బస్ లాంటి పెద్ద వాహనాలలో తలదాచుకోవాలి. చెట్ల కింద, కరెంటు స్తంభాల దగ్గర, విశాలంగా ఉండే మైదానాల్లోని ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు. పిడుగుపాట్లకు ఇంట్లో ఉండే టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ వంటి విద్యుత్ పరికరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం కురిసే సమయంలో వీటిని ఆపి ఉంచడం అనేది ఉత్తమమైన పని. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.